Good morning to all. This is S.V. Maruti, lecturer in commerce, S.C.R. College for Women, Yeluru. ఈ రోజు మనం కాంట్రాక్ట్ కాస్టింగ్లో మరికొన్ని షార్ట్ నోట్స్ల గురించి తెలుసుకుందాం. దీనిలో మనం ఎస్కలేషన్ క్లాస్, తెలుగులో కూడా ఎస్కలేషన్ క్లాస్ అని అంటాం, అలాగే కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్, అలాగే వర్క్ ఇన్ ప్రోగ్రెస్, జరుగుచున్న పని, ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. ఇవన్నీ కూడాను 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఇవ్వచ్చు, అంటే షార్ట్ నోట్స్లో ఇస్తుంటారు. ఓకే, ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఎస్కలేషన్ క్లాస్. This is a class which is provided in the contract to cover up any changes of contract due to the changes in the price of raw materials and labor or changes in utilization of factor of production. దీంట్లో ఏంటంటే, కాంట్రాక్ట్ జరుగుతున్నప్పుడు దాంట్లో మెటీరియల్స్లో కానీ, రా మెటీరియల్స్లో కానీ, లేకపోతే వేతనాల్లో కానీ ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు, ఆ మార్పులు చేర్పులు జరుగుతున్న దానికి అనుగుణంగా ఇక్కడ కూడా మార్పులు జరిగేందుకు గాను ఒక క్లాజ్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ క్లాజ్ ఈజ్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ సైడ్స్ ఎగ్నెస్ట్ అన్ఫేవరబుల్ చేంజెస్ ఇన్ ది ప్రైజెస్. అంటే దీనిలో ధరల్లో మార్పులు వస్తున్నప్పుడు ఆ మార్పులకు అనుగుణంగా వీళ్ళకు కూడాను ఇద్దరు నష్టపోకుండా ఉండటం కోసము కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఇద్దరు కూడా సేఫ్ గార్డ్ వాళ్ళిద్దరు సేఫ్గా ఉండటం కోసం వాళ్ళిద్దరు అగ్రిమెంట్ అనేది చేసుకుంటూ ఉంటారు. హియర్ ది కాంట్రాక్టర్ హ్యాస్ టు ప్రొడ్యూస్ సఫిషియంట్ ప్రూఫ్ ఆఫ్ ఎక్సెస్ కాస్ట్ బిఫోర్ ది కస్టమర్ అగ్రీస్ టు రీఎంబర్స్ సచ్ కాస్ట్ మోర్ ఓవర్ ది బేసిస్ ఆన్ విచ్ ది ఫ్యాక్టర్ ప్రైజెస్ ఆర్ బేస్డ్ ఈజ్ లెట్ డౌన్ ఇన్ ది కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ ప్రైజ్లో కాంట్రాక్టర్ ఈ మారుతున్న ప్రైజులకు అనుగుణంగా అతనికి నష్టపోకుండా ఉండటం కోసము, అతనికి సేఫ్ గార్డ్గా ఉండటం కోసం ఒక కాంట్రాక్ట్ అనేది, ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. దానికోసం ఏర్పాటు చేసుకున్న ఈ క్లాజ్ని ఎస్కలేషన్ క్లాజ్ అని అంటుంటారు. ఓకే, ఇది ఒక షార్ట్ నోట్స్ కింద ఇస్తారు. నెక్స్ట్ వన్, కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్. ఇన్ సర్టెన్ కాంట్రాక్ట్స్ ది కాంట్రాక్ట్ అగ్రీస్ టు పే టు ది కాంట్రాక్టర్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది వర్క్ డన్ ఆన్ ది కాంట్రాక్ట్ ప్లస్ అండ్ అగ్రీడ్ పర్సంటేజ్ దేర్ ఆఫ్ బై వే ఆఫ్ ఓవర్ హెడ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్. ఇక్కడ ఏంటంటే, కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్టర్కి పే చేయడానికి ఒప్పుకుంటాడు. ఏంటది, కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ది వర్క్ డన్, ఎంతవరకు అయితే కనుక పని జరిగిందో ఆ పని చేసిన దానికైనటువంటి కాస్ట్ అది, ప్లస్ అండ్ అగ్రిమెంట్ పర్సంటేజ్ దేర్ ఆఫ్ బై వే ఆఫ్ ఓవర్ హెడ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్, అలాగే దాంట్లో వచ్చినట్టు ఆ లాభం మీద శాతము లేదా ఆ ఓవర్ కట్టినట్టు కాస్ట్, ఈ రెండింటిని కలిపి అది ప్లస్ ఎంతవరకు పని జరిగిందో దానికి ఏంటి కాస్ట్, ఈ రెండు చెల్లించడానికి ఒప్పుకుంటాడు కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్టర్ చెల్లించడానికి ఒప్పుకుంటుంటాడు. ఓకే, సచ్ కాంట్రాక్ట్స్ ఆర్ నోన్ యాజ్ కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్. దాన్ని మనకి కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ అని అంటుంటాం. ఇట్ ఈజ్ ఆల్సో ఎంప్లాయిడ్ వేర్ ది వర్క్ టు బి డన్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ అట్ ది టైమ్ ఆఫ్ ప్లేసింగ్ ఆర్డర్ ఫర్ ది కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్ పూర్తయ్యే నాటికి అక్కడ వర్క్ అనేది పూర్తిగా పని అనేది జరగదు. దిస్ మెథడ్ ఈజ్ యూజ్లీ వేర్ గవర్నమెంట్ హ్యాపీనెస్ టు ది కాంట్రాక్ట్. ఇది ఎక్కువగా మనకి ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం దగ్గరికి మనకి ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటాయి. దిస్ మెథడ్ సఫర్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డిసడ్వాంటేజెస్. దీనివల్ల కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. దేర్ ఇస్ నో ఇన్సెంటివ్ టు ది కాంట్రాక్టర్. ఇది కాంట్రాక్ట్కి ప్రోత్సాహకరంగా ఉండదు. టు ఎలిమినేట్ వేస్టేజ్ని అతను తొలగించినప్పుడు కూడా ఇది అతనికి ప్రోత్సాహకరంగా ఉండదు. అండ్ ఎకనమైజ్ ది కాస్ట్ ఆఫ్ కంప్లీటింగ్ ది కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ పూర్తయ్యే నాటికి అతనికి ఎంత లాభం వచ్చింది అని తెలుసుకునేందుకు ఇది ఎక్కువగా ఉపయోగపడదు. ఇన్ దిస్ సిస్టమ్ ద అమౌంట్ ఆఫ్ ఓవర్ హెడ్స్ రికవర్డ్ అండ్ ప్రాఫిట్ మేడ్ డిపెండ్స్ అపాన్ ది వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్. ఈ పద్ధతిలో ఏంటంటే, దీనిలో ప్రాఫిట్ అనేది అతను ఎంతవరకు అయితే కనుక మెటీరియల్స్ యూజ్ చేసుకున్నాడో దాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే ఇక్కడ ఉంటూ ఉంటాయన్నమాట. ఇది ఒక షార్ట్ నోట్స్. ఓకే, నెక్స్ట్ వన్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, జరుగుతున్న పని. ఇది కూడా షార్ట్ నోట్సే. చూడండి, కాంట్రాక్ట్స్ ఇన్ ప్రోగ్రెస్ మీన్స్ కాంట్రాక్ట్స్ విచ్ హ్యావ్ నాట్ ఎట్ బీన్ కంప్లీట్. ఎక్కడైతే కనుక కాంట్రాక్టు కంప్లీట్ అవ్వదో అటువంటి దాన్ని అక్కడ మనకి ఇక్కడ ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంటుంది. సచ్ అన్కంప్లీట్ కాంట్రాక్ట్స్ ఆర్ ఆల్సో రిఫర్స్ టు యాజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఈ అసంపూర్తి కాంట్రాక్ట్స్లోనే మనకి ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆల్ ది ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ది అన్కంప్లీట్ కాంట్రాక్ట్ షుడ్ బి షోన్ ఆన్ ది అసెట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ అండర్ ది హెడ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్.
ఇక్కడేంటంటే అన్కంప్లీట్ కాంట్రాక్ట్ అసంపూర్తి కాంట్రాక్ట్లో ఎక్కడైతే కనుక మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్స్ ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చులన్నింటినీ కలిపి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అయిన వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతున్న పని అనే దాని కింద మనం ఇక్కడ చూపించాలి. ద కాంట్రాక్టర్ షుడ్ ప్రిపేర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అకౌంట్. ఇది ఎలా వస్తుందంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అకౌంట్ అనేది ఈ కాంట్రాక్టర్ చేత ప్రిపేర్ చేయబడి ఉంటుంది. ఆన్ ది డెబిట్ సైడ్ ఆఫ్ దిస్ అకౌంట్ వర్క్ సర్టిఫైడ్ అండ్ అన్సర్టిఫైడ్ ఈజ్ షోన్. ఇక్కడ డెబిట్ సైడ్ ఇక్కడ పూర్తయిన పని అలాగే పూర్తి కాని పని అంటే ధృవీకరించిన పని ధృవీకరించని పని ఈ రెండింటిని కూడాను ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తారు. అండ్ ఆన్ ది క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ ఇన్ రిజర్వ్ క్రెడిట్ సైడ్ రిజర్వ్ అనే దాన్ని చూపిస్తారు. దట్ ఈస్ ద పోర్షన్ ఆఫ్ ది ప్రాఫిట్ నాట్ ట్రాన్స్ఫర్ టు ది ప్రాఫిట్ లాస్ అకౌంట్. ఇక్కడ రిజర్వ్ అంటే ఏంటి, లాభ నష్టాల ఖాతాకి అంటే మనకు వచ్చినటువంటి ఆ భావిత లాభంలో లాభనష్టాల ఖాతాకి ఎంతైతే కనుక మనం మళ్లించామో దాన్నే ఇక్కడ రిజర్వులు సాధారణ రిజర్వులు అంటుంటాం. అటువంటి దాన్ని ఈ క్రెడిట్ వైపున చూపించాల్సి ఉంటుంది. ద డిఫరెన్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ ఈజ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఆ రెండింటికి ఆ డెబిట్ సైడ్కి క్రెడిట్ సైడ్కి అవి నిల్వలు తెచ్చుకున్నప్పుడు వాటిలో వచ్చినట్టు ఆ తేడాని ఏమని పిలుస్తాము, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతున్న పని అని పిలుస్తుంటాం. ఓకే, ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది కూడా ఒక షార్ట్ నోట్స్ కింద వస్తుంటాయి. ఓకే, దీంతో మనకి ఇది కాంట్రాక్ట్ అకౌంటింగ్ అనేది అయిపోయింది. ఓకే, కాంట్రాక్ట్ అకౌంటింగ్లో అన్ని షార్ట్ నోట్స్లే ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం ప్రాసెస్ కాస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.